ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని శాఖల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో మాట్లాడుకున్న అభివృద్ది పనులు ఎంతవరకు పూర్తయ్యాయని అధికారులను అడిగారు. ఆయా శాఖలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయన్నారు. అందులో భాగంగా విద్యుత్ శాఖ పవర్ లీక్ కార్యక్రమం ద్వారా లూజ్ లైన్లు, పొట్టి స్తంభాలు, ఇనుప స్తంభాలు తొలగించి నిరంతర విద్యుత్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల్లో ఉన్న సమస్యలు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుమలత, సెస్ డైరెక్టర్ తిరుపతి, 28 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ రామకృష్ణ, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. చాలా చక్కగా చేసి పవర్ వీక్ ఇట్లా వంగిన తుప్పుపట్టిన ఫోన్లు కానీ వారు కూడా ఫోన్స్ చేయించడం జరిగింది. మిగతా ఏమైనా ఉంటే ఇప్పుడే ఇందాక చెప్పిండు డైరెక్టర్ గారు, వాటిని కూడా చేయించుదామని తెలియజేస్తున్నాను. మన 30 రోజుల ప్రణాళికలో ఇంకుడు గుంతలు కూడా 100% పూర్తి అని అంటే వాటిని ఇప్పుడు పార్మాలిటీస్ చెప్పినట్టుగా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే అట్లా కంప్లీట్ అయితేనే 100% కంప్లీట్ అయినట్టని తెలియజేసుకుంటున్నాను. అందులో ఇప్పుడు మనం ఈజీఎస్ లో ఈ మూల భాగం అనేది మనం ఇరువైపులా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం కానీ వాటిని కూడా అన్ని సందర్భాల్లో అందరు అధికారులు కానీ ప్రత్యేకంగా మన మండలము ఒక కొంచెం రిక్వెస్ట్ తీసుకొని అందరు అధికారులు కూడా ప్రతి దూరం సర్పంచులకు ఎంపీటీసీలకు ఏది కానీ వాళ్ళ మండలి తీసుకొని ఎక్కడ ఏం పనులున్నా కంప్లీట్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను.